పార్టీలో సీనియర్లు బాధ్యతగా ఉండాలి, అంతర్గత సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. ఇవి సాధారణంగా చెప్పుకునే మాటలు, కానీ ఆ జిల్లాలో సీన్ వేరే. జిల్లా అధ్యక్షుడే గ్రూపులు ప్రోత్సహిస్తున్నారట. జిల్లా నేతలంతా ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారట. ఒంగోలు సైకిల్ కష్టాలేంటి? ప్రకాశం జిల్లాలో గ్రూపు రాజకీయాలను పార్టీ అధ్యక్షుడే నడిపిస్తున్నాడట. సిట్టింగులను కాదని మరో వర్గం నేతలను తెర మీదకు తీసుకొస్తున్నారట. దీంతో ఆ నాయకుడిపై సిట్టింగులు ఫైర్ అవుతున్నారు. గ్రూపులను ప్రోత్సహించి తమను ఇబ్బంది పెడుతున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారట. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పార్టీకి తలనొప్పిగా మారుతున్నారట. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే మరోవైపు నాయకులు టికెట్ కోసం ఫైటింగ్ కంటిన్యూ చేస్తున్నారట. అయితే ఈ గ్రూపు రాజకీయాలను ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెనుకుండి ప్రోత్సహిస్తున్నాడని సిట్టింగులు మండిపడుతున్నారు. కొండెపి నియోజకవర్గం నుండి మొదలైన ఈ గ్రూపు రాజకీయాలు సంతనూతలపాడు, కనిగిరి నియోజకవర్గాలకు పాకింది. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగులను కాదని, కొత్త వారిని దామచర్ల జనార్దన్ తెర మీదకు తీసుకొస్తున్నారని నాయకులు ఫైర్ అవుతున్నారు. దామచర్ల జనార్దన్ సొంత నియోజకవర్గం కొండెపి. అయితే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఇక్కడ దామచర్ల కుటుంబ సభ్యులు బాల వీరాంజనేయ స్వామిని సపోర్ట్ చేశారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు జనార్దన్ బాబాయ్ కొడుకు దామచర్ల సత్య చూస్తున్నాడు. అయితే తన సొంత నియోజకవర్గంలో తన పెత్తనం చల్లడం లేదంటూ జనార్దన్ ఫీల్ అయిపోయారట. దీంతో గతంలో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలై ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్న జూపూడి ప్రభాకర్ని జనార్దన్ తెర మీదకు తీసుకొచ్చారట. వచ్చే ఎన్నికల్లో కొండెపి టిక్కెట్టు జూపూడి ప్రభాకర్కి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదించాడట. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయారు. జనార్దన్ వర్గీయులు వ్యతిరేకంగా మారి ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే స్వామి పార్టీ నేతల ముందు వాపోతున్నారట. ఇక సంతనూతలపాడులోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఒంగోలు కర్నూలు రహదారి పనుల కాంట్రాక్ట్ వ్యవహారంలో దామచర్ల జనార్దన్కి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో విజయ్ కుమార్కి వ్యతిరేకంగా జనార్దన్ తన వర్గీయులను రంగంలోకి దింపారట. వచ్చే ఎన్నికల్లో విజయ్ కుమార్కి టిక్కెట్ ఇవ్వొద్దంటూ పార్టీ అధిష్టానానికి నిత్యం ఫిర్యాదులు చేయిస్తున్నారట. ఈ స్థానంలో విజయ్ కుమార్ని పక్కన పెట్టి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రోజుని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాడని పార్టీ వర్గాల టాక్. దీంతో విజయ్ కుమార్ తన పరిస్థితిని పార్టీ నాయకులకు ఫిర్యాదు చేశారట. ఇక కనిగిరి నియోజకవర్గంలోనూ సేమ్ సేమ్. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కాదని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని జనార్దన్ తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేశారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన కదిరి బాబురావు తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపారట. కదిరి బాబురావు విషయంలో బాలకృష్ణ జోక్యం చేసుకోవడంతో జనార్దన్ సైలెంట్ అయ్యాడని పార్టీ వర్గాల టాక్. జిల్లా పార్టీలో ఉన్న ఇబ్బందులను సరిచేయాల్సింది పోయి పార్టీ అధ్యక్షుడే గ్రూపులను తెర మీదకు తీసుకొస్తున్నాడని స్థానిక నాయకులు ఫైర్ అవుతున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్న తరుణంలో జిల్లా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గ్రూపులు ఏ వివాదానికి దారితీస్తాయో అనే చర్చ నడుస్తోంది.